హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా ఇది వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చాను మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో దాంట్లో వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతున్నా, మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా మీ వ్యూ ఏంటి చెప్పండి. ఈ వీడియోని అయితే 10 మంది షేర్ చేయండి వాట్సాప్లో, చాలా మందికి ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసరికి చాలా మంది అడుగుతున్నారు, మీరు బీటెక్లో అయిపోయినాయి కదా మూడు యూనివర్సిటీల్లో, సో బయటకు వెళ్ళిన తర్వాత ఏ కోర్సులు డిమాండ్లు ఉన్నాయండి అని అడుగుతున్నారు. వాళ్ళ ఫ్రెష్ ఇక్కడ ఏంటంటే, మీరు ఫ్రెషర్గా జాబ్ కొట్టినప్పుడు కోర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. క్యాంపస్ ఇంటర్వ్యూ కానీ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూ కానీ కొట్టినప్పుడు, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళే మీకు పర్టికులర్ కోర్స్ అనేది అసైన్ చేస్తారు. సో అది 6 మంత్సో 3 మంత్సో ట్రైనింగ్ పీరియడ్లో ఉంచుతారు, దాని మీద ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అంటే ఏముండదు, అసైన్మెంట్ ఇచ్చి చేయండి, రిఫరెన్స్ బుక్స్ ఎత్తుక్కొని చేసుకోండి అంటారు. అయితే మరి మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించింది, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అది అనుకుంటే, ఆ కోర్సు సార్ నా వల్ల కావట్లేదంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వేరే దాంట్లో మారుస్తారు. ఇది జనరల్ సినారియో. ఇట్లా కాకుండా నాకు 1 ఇయర్లో జాబ్ రాలేదు ఆఫ్ క్యాంపస్లో కానీ ఆన్ క్యాంపస్లో కానీ, అప్పుడు ఏం చేయాలిరా అంటే, కోర్సు మీరు సొంతంగా నేర్చుకొని ఫ్రెషర్ కింద పెట్టుకోవచ్చు. సో జనరల్గా అయితే నాకు తెలిసి మీకు ఈజీగా ఉండేది, డిమాండ్లో ఉండే కోర్సెస్ వచ్చేసరికి ఒకటేమో, ఇప్పుడు పవర్ బిఐ ఒకటి బాగుంది, ఓకేనా, పవర్ బిఐ బాగుంది, టెస్టింగ్ ఒకటి బాగుంది. సో ఆ టెస్టింగ్ ఆటోమేషన్ వచ్చింది అది, అదొకటి బాగుంది, డెవాప్స్ ఒకటి బాగుంది, మళ్ళీ వచ్చేసరికి సేల్స్ ఫోర్స్ ఒకటి బాగుంది, మళ్ళీ ఇంకా వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ ఒకటి బాగుంది. సో ఇంకా వచ్చేసరికి లైనెక్స్ అడ్మిన్ ఒకటి బాగుంది. సో ఇవి ఇంతవరకు అనమాట. అంటే కోడింగ్ లేనివి తక్కువ ఉండేవి, లేకుండా కాదు కోడింగ్ తక్కువ ఉండేది ఏదంటే ఇవి. అయితే ఒక ఫ్రంట్ ఎండ్ ఒక బ్యాక్ ఎండ్ ఉండాలి. ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి జావా, .NET, పైథాను ఇలాంటివి, సి లాంగ్వేజ్ ఇవి. బ్యాక్ ఎండ్ వచ్చేసరికి ఏంటంటే డేటాబేస్ సంబంధించిన ఒరాకిల్ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, అలాంటివి MySQL కానీ ఇలాంటివి అనమాట. సో అయితే MySQL కూడా బాగానే ఉంది, డేటాబేస్ ఒకటి ఫ్రంట్ ఎండ్ ఒకటి నేర్చుకోవాలి. సో అందుట్లో వచ్చేసరికి మీకు బాగా ప్రోగ్రామింగ్ వచ్చు సిఎస్సి వాళ్ళు అనుకుంటే పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. దానికి డీజాంగో ఒకటి అడిషనల్గా నేర్చుకోవాలి. దాని తర్వాత జావా నేర్చుకున్నారనుకో, నోడ్ జేఎస్ ఇవన్నీ ఉంటాయి అవి నేర్చుకోండి. లేదా .NET మీద ఫ్రెషర్గా అయితే బాగానే ఉంటాయి జాబులు. సో .NET సిషార్ప్, .NET విత్ ఎస్క్యూఎల్ సర్వర్ అవి నేర్చుకోండి. ఇక దాని తర్వాత ఇంకా కావాలి అంటే ఇన్ఫర్మాటికా టూల్స్ ఉంటాయి. సో ఇన్ఫర్మాటికా టూల్స్ నేర్చుకున్నా కూడా మీకు కోడింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఇన్ఫర్మాటికా టూల్ అయితే మీరు అసలు కోడింగ్ మ్యాక్సిమం ఉండదు, కాకపోతే మీరు చక్కగా అర్థం అవ్వడానికి అయితే మీకు ఇన్ఫర్మాటికా ఈజీగా ఉంటుంది. సో ఇవన్నమాట. సో మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు ప్రస్తుతానికి అయితే ఫ్రెషర్స్కి, మీరు వెళ్ళేసి మీది అమీర్పేట వెళ్తే మీకు పాంప్లెట్ ఇస్తారు, అందుట్లో ఇవి కన్నా తగిలితే మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. సో ఇమీడియట్గా జాబ్ కావాలంటే మాత్రం సైబర్ సెక్యూరిటీ బాగా ఉన్నాయి, అది అబ్బాయిలే వెళ్ళండి, అమ్మాయిలు అయితే. థ్యాంక్ యూ సో మచ్.